కానీ భారతీయ ఆచార ప్రకారం మనం మీరు చెప్పేదాన్ని బట్టి ఇక్కడ మ్యాచ్ అయినట్లయితే కనిపించట్లేదు. ఇప్పుడు భారతీయ సాంప్రదాయాలు అనేవి లేకపోతే కుటుంబ సాంప్రదాయాలు కమ్యూనిజం భావనలో మీరు మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. అదే ఏం లేదండి, అటువంటిది ఏం లేదు. ఏ వ్యక్తికైనా ఆత్రేయ గారు ఒక మాట చెప్తాడు, ఒక సినిమా పాటలో ఇద్దరు విడిపోతారు. విడిపోయినప్పుడు వచ్చే ఒక పాటలో ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్తాడంటే, ఆ అమ్మాయి మనసు అమ్మాయికి చెప్తున్నట్టు బ్యాక్గ్రౌండ్ సాంగ్ అన్నమాట. అడిగేందుకు నీకున్నది మమకారం, విడిపోయేందుకు తనకున్నది అధికారం అని రాస్తాడు. విడిపోవాలి అని డిమాండ్ చేసిన వాడు అధికారికంగా చెప్తాడు, నాకు అణచివేత ఉంది నేను విడిపోవాలనుకుంటున్నాను అని. కలిసి ఉండాలి అనేవాడు దౌర్జన్యం చేస్తాడు, కలిసి ఉండాల్సిందే అని. విడిపోవాలి అనే హక్కును గౌరవించాలి ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే. అది ఒక దేశం కావచ్చు, లేకపోతే ఒక ప్రాంతం కావచ్చు, ఒక ఊరు కావచ్చు, ఒక మనిషి కావచ్చు. నేను విడిపోవాలనుకుంటున్నాను అని చెప్పే హక్కును గౌరవించాలి ముందు. గౌరవించనిదే సాంప్రదాయం, సాంప్రదాయం పేరుతో కట్టించాలనుకుంటారు. రైట్ సార్, ఇప్పుడు కెరీర్ పరంగా ఇంత ఆలోచించేవాళ్ళు ఇంత తొందరపడి నిర్ణయం తీసుకొని పెళ్లి చేసుకోవటం దీనిపై మీరు ఏమంటారు? తొందరపాటు అని అనుకోవాల్సిన అవసరం, కెరీర్ గురించి ఇంత ఆలోచించేవాళ్ళు సమంత గారు తీసుకోవచ్చు, ఇటు ఎవరైనా తీసుకోవచ్చు మామూలుగా. అదే కెరీర్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు కెరీర్లో పూర్తిగా సెటిల్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవచ్చు కదా, అంటే ఇది ఏజ్ కొంత ఇది. నాకు నేను పెళ్ళైన తర్వాత కూడా నా కెరీర్ కొనసాగిస్తాను అని అమ్మాయి చెప్పింది అనుకుందాం, అనుకుందాం దానికి నేను అంగీకరిస్తున్నాను అని నేను హామీ ఇచ్చి ఉండొచ్చు. ఇదే జరిగి ఉంటుంది 100% జరిగి ఉంటుంది కదా. జరిగిన తర్వాత అక్కడ వరకు ఓకే, ఇది అయిపోయిన తర్వాత రెండు కుటుంబాలు ప్రవేశిస్తాయి. ఇక్కడ వీళ్ళు వ్యక్తులుగా తీసుకున్న నిర్ణయం వెనకాల పెళ్ళి అనే ప్రోగ్రాం అయిన తర్వాత ఆవిడ అక్కినేని కోడలు అవుతుంది, ఆవిడ ఇంటి పేరు ముందు అక్కినేని వస్తుంది. వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ప్రతి విషయం వాళ్ళందరూ ఆమోదించాల్సి ఉంటుంది. అవును, ఎప్పుడైతే ఫ్యామిలీ సెంటర్ అయ్యాయో అక్కడ డిస్టర్బెన్స్ మొదలవుతుంది. అదే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ టాటూ కూడా అక్కడేని అని తీసేసి అప్పటి నుంచే ఇదంతా చర్చ అయితే నడుస్తుంది. సమంత గారిని తీసుకున్నామంటే కేవలం అంటే వాళ్ళ అమ్మగారు వేసిన బాటలోని ఇప్పటికీ వెళ్తుంది, ఆ అక్కడేని ఫ్యామిలీకి ఎక్కువ విలువ ఇవ్వట్లేదు అని మనం అని వినిపిస్తున్న మాట. అంటే కెరీర్ పరంగా తీసుకున్నాం కాబట్టి బాలీవుడ్లో మంచి ఆఫర్లు అయితే వస్తున్నాయి, ఎక్కువ ఫ్యామిలీతో స్పెండ్ చేయటం లేదు అని చెప్పిన మాట కూడా నిజమే. అది ఇప్పటికి వస్తుంది మాట, ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయకపోవచ్చు అండి, చేసే టైం ఉండకపోవచ్చు. ఒక్క ఆ జీవితమే కాదు, బయట ప్రొఫెషనల్గా ఉన్నటువంటి చాలామందికి ఈ రోజున కుటుంబ జీవితాన్ని ఇదివరకట్లాగా గడిపే పరిస్థితి లేదు. ఆడపిల్లలకు కూడా అన్ని కుటుంబాల్లోనూ ఉన్న ప్రాబ్లం అయ్యేది. దాదాపు 10 గంటలు ఆడవాళ్ళు పనిచేస్తున్నారు, మగవాళ్ళు పనిచేస్తున్నారు. ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు ఆయన పొద్దున్నే వెళ్ళిపోతాడు, సాయంత్రం ఎప్పుడో వస్తాడు, మొత్తం ఇల్లంతా ఇవిడే చూసుకుంటుంది అని. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు, అలాంటి వాతావరణం కూడా లేదు. ఇప్పుడు వీళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళు పనిచేస్తున్నారు, కానీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, విడిపోతున్నారు కూడా. మీకు బ్రేకప్ కల్చర్ విపరీతంగా పెరిగింది కదా మనకి ఇప్పుడు ప్రేమల్లోనే. ఎంత పద్ధతిగా ఉన్నారంటే బ్రేకప్ సెటిల్మెంట్ జరుగుతుంది పిల్లల మధ్య, వాళ్ళలో వాళ్ళే కూర్చుని మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రేమించుకున్న కాలంలో నేను నీకు ఇచ్చిన అప్పులు కానివ్వండి, గిఫ్ట్లు కానివ్వండి, మొత్తం లెక్క కట్టుకుని ఒక జమా ఖర్చులు పద్దు రాసుకుని నువ్వు నాకెంత ఇవ్వాలి నేను నీకెంత ఇవ్వాలి అనేది మాట్లాడుకుని ఆ డబ్బులు సెటిల్ చేసుకుని విడిపోతున్నారు. బ్రేకప్ జరుగుతోంది. బ్రేకప్లోకి ఎంటర్ అయినప్పుడు పార్టీ ఇస్తున్నారు, బ్రేకప్ అయిపోయిన తర్వాత పార్టీ ఇస్తున్నారు. అదే అంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండాలనుకున్నప్పుడు పార్టీ ఇస్తున్నారు, బ్రేకప్ అయిపోయినప్పుడు పార్టీ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారంటే ప్రపంచానికి తెలియాలి కదా, మేమిద్దరం ప్రేమలో లేము అనే విషయం ప్రపంచానికి తెలిసిపోతే కొత్త వాళ్ళు వస్తారు కదా అనేది వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట. ఇది జమానా ఇప్పుడు ఇలా నడుస్తోంది. ఈ ఇటువంటి కండిషన్లో మనం పెళ్ళి సాంప్రదాయము అనే దాని గురించి మాట్లాడటం కన్నా కూడా వ్యక్తి స్వేచ్ఛ. సోషల్ మీడియా తీసుకున్నామంటే ఈరోజు సోషల్ మీడియా అంటే సొసైటీకి ఎంత మంచి చేస్తుంది అంత చెడు కూడా చేస్తుంది. ఎక్కువ సోషల్ మీడియాలో వీళ్ళిద్దరూ ఉంటారు అంటే సమంత గారు చేసిన కొన్ని పోస్టులు
నాగ చైతన్య కొంచెం ఇబ్బంది పెట్టాయి అక్కడి నుంచే ఈ విడిపోవాలని ఒక నిర్ణయానికి వచ్చారని చెప్పి కూడా వస్తున్న మాట ఇబ్బంది పెట్టటము అంటే దాన్ని గౌరవించకపోవటమే కదా అమ్మాయి మాట్లాడుతున్న మాటల్ని గౌరవించి ఉంటే కనుక నవ్వి వదిలేసి ఉండేవాడు కానీ అది పర్సనల్గా చెప్తే బాగుండు సోషల్ మీడియా వేదికగా ఇది జరగటం అనేది వాళ్ళకి యాక్సెప్ట్ చేయలేకపోయారనుకోవచ్చు చేయకపోవచ్చండి చెయ్యరు ఒక ఫ్యామిలీ ఒక మంచి ఫ్యామిలీ కాబట్టి మంచి ఫ్యామిలీ అనే కాదండి ఏ ఫ్యామిలీ అయినా చేయదు చెడ్డ ఫ్యామిలీలు కూడా చేయవు చేసినంత మాత్రాన మంచి ఫ్యామిలీలు అవ్వదు ఆ అమ్మాయి స్వేచ్ఛని గౌరవించారా లేదా అన్నదే క్రైటీరియా అండి అది ఏదైనా కావచ్చు రెండోది పెళ్ళి అనే దాని మీద నమ్మకాలు సడలుతున్నాయి సోషల్ మీడియా గురించి మాట్లాడుకుంటే ఇదే జరుగుతుంది చర్చైతే దాని గురించి మీ అభిప్రాయం సోషల్ మీడియాలో ఎవరైనా ఏ అభిప్రాయం అయినా చెప్పుకోవచ్చు చెప్పుకోవటానికి ఉన్నటువంటి ఒక వేదిక అది గతంలో అవకాశం లేదు ఇప్పుడు ఆ వేదిక వచ్చింది కొన్ని ఇబ్బందికరమైన పోస్టుల గురించే చర్చ నడిచింది చైతన్య అక్కడ కొంచెం ఇబ్బంది పడ్డాడు అని చెప్పిన మాట సోషల్ మీడియాలో అదే చర్చ నడుస్తుంది మళ్ళీ ఇప్పటికీ ఇప్పుడు భర్త ఫేస్బుక్ అకౌంటో లేకపోతే ట్విట్టర్ అకౌంటో భార్యలు మానిటర్ చేయటం భార్యల ఫేస్బుక్ లేకపోతే వాళ్ళ ట్విట్టర్ అకౌంట్లు భర్తలు మానిటర్ చేయటం ఇనేది అనేది కూడా ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాల మీద నిఘా పెట్టడమే పోలీసింగ్ ఎప్పుడైతే మీకు కుటుంబంలోకి పోలీసింగ్ ప్రవేశిస్తుందో అవతల వాళ్ళు ఒక రకమైనటువంటి ఎంబ్రాసింగ్ ఫీల్ అవుతారు అదే విడిపోవడానికి కారణం అవుతుంది సో దాన్ని అది కూడా ఒక కారణం అయితే అయి ఉండొచ్చు ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఆనాటి నాగేశ్వరరావు దగ్గర నుంచి ఈరోజు నాగ చైతన్య వరకు వీరందరినీ చూశారు ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నాగేశ్వరరావు గారు ఈయన ఉండి ఉంటే దీనికి ఎలాంటి పరిష్కారం చూపించేవాళ్ళు మీరు అనుకుంటున్నారు అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా బోల్డ్ టైప్ మనిషి అండి ఆయన ప్రపంచాన్ని చదివినవాడు ఖచ్చితంగా విడిపోమనే సలహా చెప్పుండేవాడు ఆయన అంటే మేమిద్దరం కలిసి ఉండలేని కండిషన్స్ ఉన్నాయని కనుక సీరియస్గా ఆయన ముందు చెప్పుంటే వీళ్ళు ఎటువంటి మొహమాటం లేకుండా విడిపోమని చెప్పుండేవాడు ఆయన ఆయన చాలా సైంటిఫిక్గా వ్యవహరించిన మనిషి కెరీర్ పరంగాను జీవితంలో కూడా ఏ రోజున ఆయన ఒక సాంప్రదాయానికో లేకపోతే మరోదానికో లొంగి వ్యవహరించిన వాడు కాదు రెండోది ఆయనే చెప్పుకునేవాడు నేను ఆస్తికుడిని అని ఓపెన్గా చెప్పుకునేవాడు ఆయన రెండోది ఆయన మీద త్రిపురనేని రామస్వామి లాంటి వాళ్ళ ప్రభావాలు కూడా ఉన్నాయి సో ఆయన ర్యాషనలిస్టు చాలా బోల్డ్గా ఆలోచించే మనిషి స్వేచ్ఛను కోరుకునే మనిషి కొన్ని విలువలకి అంటే తను అనుకున్నటువంటి విలువలకి తన వరకు కట్టుబడి ఉండేవాడు కానీ ప్రపంచం అంతా కట్టుబడి ఉండాలనే అంత మూర్ఖత్వం ఆయనలో లేదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని యాక్సెప్ట్ చేసి ఉండేవాడు ఆయన ఈ రియాలిటీని యాక్సెప్ట్ చేసి దాన్ని ఆమోదించడమే ఏ మనిషి అయినా చేయాల్సింది హే ఎవ్రీబడి దిస్ ఇస్ మీ నోవల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ ఎవ్రీవన్ నేను మీ అవంతిక మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ